అందరికీ నమస్కారం. నా పేరు శంకర సాయిబాబు. ఒంగోలు బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈ నెల 9/8/2024 నాడు కోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి హత్యాచారాన్ని గురించి యావత్ భారతదేశం దిగ్భ్రాంతికరం వ్యక్తం చేయటం జరిగింది. లాయర్స్ ఆర్ సోషల్ ఇంజనీర్స్ అంటారు. అందువల్ల ఒంగోలు బార్ అసోసియేషన్ వారు జరిగిన సంఘటనకి సంతాపం తెలుపుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అన్న ఉద్దేశంతో ఒంగోలులోని బార్ అసోసియేషన్ నుండి చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ తీయటం జరిగింది. ర్యాలీలో మేమంతా పాల్గొన్నాం. ఈ విషయంలో అందరూ బాధపడుతున్నారు. అలాగే గౌరవనీయ సుప్రీంకోర్టు వారు కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి పార్టీస్ అందరికీ నోటీసులు ఇవ్వటం మీ అందరూ చూసే ఉంటారు. మరి స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ తరఫున 21 మంది అడ్వకేట్స్ రిప్రజెంట్ చేస్తున్నారు. గౌరవనీయ సుప్రీంకోర్టు వారు ఎఫ్ఐఆర్ ఎందుకు లేట్ అయింది, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అంటే అప్పటివరకు ఎఫ్ఐఆర్ మరి ఎందుకు రిజిస్టర్ చేయలేదు. రెండవది, తల్లిదండ్రులకు బాడీని చూపించడానికి బాడీని హ్యాండ్ ఓవర్ చేయడానికి అంత డిలే ఎందుకయింది. మూడవది, నేరస్థలాన్ని దుండగులు వచ్చి డిస్ట్రక్ట్ చేసి ధ్వంసం చేసి నేరస్థలాన్ని ధ్వంసం చేసి విట్నెస్ అంతా ఎవిడెన్స్ అంతా నాశనం చేస్తే మరి మీరేం చేస్తున్నారు. అలాగే డ్యూటీలో ఉన్న డాక్టర్లకి స్టాఫ్కి రక్షణ గురించి ఏమిటి, దానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా పెట్టారు. ఇలాంటి చాలా ప్రశ్నలు లేవనెత్తారు. వాటన్నిటి మీద సమాధానాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అందువల్ల ఆందోళన చేస్తున్న డాక్టర్లందరినీ వారు తిరిగి విధుల్లోకి చేరండి. ఎందుకంటే న్యాయము వైద్యము ఇవన్నీ కొన్ని సందర్భాల్లో అన్యాయం జరిగినా వాళ్ళకి అన్యాయం జరిగినా మిగతా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయకపోతే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది కానీ డాక్టర్లంతా ఆందోళన చేస్తే. నిన్న ఒక తండ్రి ఎయిమ్స్ మంగళగిరి ఆసుపత్రిలో పనిచేసే సర్జన్ గారి యొక్క తండ్రి చాలా బాధపడుతున్నాడు. మా అమ్మాయి ఇబ్బంది పడిపోతుందయ్యా, ఎందుకంటే ఆయుష్ హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద ఏమి పనిచేయట్లేదు, అన్ని సర్జరీస్ అన్నీ ఎయిమ్స్కి వస్తున్నాయి ఈయన దాదాపు ఈ 10th నుంచి. సో అంతకుముందు రోజు 4-5 చేసేదట అమ్మాయి, 13 చేయాల్సి వస్తుంది, ఆడపిల్ల ఏం బాధపడుతుందో, నేను కూడా ఎక్కడికే వచ్చున్నాను. సో సంతోషం ఏంటంటే వాళ్ళంతా తమ యొక్క దీక్షను విరమించారు, డ్యూటీలకు వెళ్తున్నారు. ఆ అమ్మాయికి న్యాయం చేరాలి అని కోరుకుంటూ ఈ సందర్భంగా మేమంతా పాల్గొన్న వీడియోను కూడా మీకు జత చేస్తున్నాము. దయచేసి చూడమని ప్రార్థిస్తూ మీ శంకర సాయిబాబు. థ్యాంక్ యూ. Yeah.
ఉంటాయి.